మరణాథ ప్రభు నామమున మీకెల్లరికను శుభములు కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము గడిచిన దినములలో యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి 5 గాయములలో 2 గాయములను గురించి మనము జ్ఞాపకము చేసుకున్నాం. కనుక నేటి కాలములో యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి మరి యొక్క గాయమును మనము జ్ఞాపకమునకు చేసుకుందాం. కనుక ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవుని మాటలను మీరు ఆస్తితో వీక్షిస్తున్నారని నేను విశ్వసించుచూ ఉన్నాను. కనుక నేటి కాలంలో ప్రభు పొందినటువంటి వారి యొక్క గాయమును మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనములో గనక మనము చూసినట్లయితే, సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారెను. యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి మరి యొక్క గాయము ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఈ గాయమును గనక మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రక్కలో నుంచి వచ్చినటువంటి నీరు అలాగే రక్తమును మనకు కనబడుతోంది. ఇక్కడ తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మానవుని కొరకు ఆయన కార్చి ఉన్నారు. అలాగనే నీరంతటినీ కూడా ఆయన కార్చి ఉన్నారు. ఆయన శరీరంలో ఒక్క నీటి చుక్క కానీ ఒక రక్తపు చుక్క కూడా లేదు అన్నటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక రక్తపు చుక్క కూడా ప్రభు శరీరంలో గనక ఉంటే ఒక ఆత్మ నశించిపోద్ది. ఆయన శిలో మరణం పొందింది, ఆయన శిలో మీద ఎక్కింది తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మానవుని కొరకు కార్చడానికి. కనుక ఇక్కడ శరీరమును శుద్ధి చేయడానికి నీరు కనబడుతుంది, ఆత్మను శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కనబడుతున్నది. కనుక శరీర శుద్ధి మానవునికి అవసరము, ఆత్మీయమైనటువంటి శుద్ధి కూడా మానవునికి అవసరమై ఉన్నది. సృష్టి చక్రమును గురించి మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆదాములో నుంచి అవం వచ్చింది, అవములో నుంచి జనాంగములు వచ్చారు, జనాంగములో నుంచి మిశ్రమ జనాంగం వచ్చారు, మిశ్రమ జనాంగములో నుంచి ఏర్పాటు జనాంగం వచ్చారు, ఏర్పాటు జనాంగములో నుంచి క్రీస్తు వచ్చారు, క్రీస్తులో నుంచి క్రైస్తవ సంఘం వచ్చింది, క్రైస్తవ సంఘములో నుంచి వధువు సంఘము సిద్ధపడుతుంది, వధువు సంఘమును ప్రభు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుని వారై ఉన్నారు. కనుక ఈ రీతిగా మొదటి మానవుని దగ్గర నుంచి మేఘమెక్కేంత వరకు కూడా మనకి సృష్టి చక్రము కనబడుతూ ఉన్నది. మొదటి మానవుణ్ణి గనక మనము చూసినట్లైతే, ఆదికాండము 2వ అధ్యాయములో గనక మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి తనకు సాటి అయిన సహాయమును తన ప్రక్కటిముకలో నుంచి దేవుడు తయారు చేసినట్లు మనము చూస్తున్నాం. ఆదాములోనే అవ్వమ్మ ఎమిడ్చిబడి ఉంది, ఆదాములోనే అవ్వమ్మ దాగి ఉన్నది. కనుక ఆదాము అడగలేదు, నాకు సహాయము ఎవరు లేరు, నేను ఒంటరిని అని ఆదాము అడగలేదు. దేవుడే ఆదామునకు ఏది అవసరమో ఏది కావాలో దేవుడు ఏర్పాటు చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనము గమనించినట్లయితే, ఒక ఊర్లో అంట ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు అనుకున్నాడంట, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో నేను చూడాలి, ఈ దేశం ఎలా ఉంది నేను చూడాలి అని ఆ రాజు ఆ ప్రదేశమంతా ఆయన తిరగడానికి వెళ్ళాడు. మంత్రితో పాటు మనం ఈ రాజ్యం ఎలా ఉందో చూడాలి అని మంత్రిని తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ రాజుకు ఏమైందంటే చెప్పులు అరిగిపోయాయి. చెప్పులు అరిగిపోయినప్పుడు మంత్రితో చెప్పాడు, మంత్రి ఇదిగో నా చెప్పులు చినిగిపోయాయి, తెగిపోయాయి, ఎవరైనా కానీ చెప్పులు కుట్టేవారు గనక ఉంటే ఈ ఊర్లో నీవు తీసుకొని రా ఈ చెప్పును అతను కుట్టడానికి ఉపయోగపడతాడని చెప్తే మంత్రి అన్ని ఊరంతా తిరిగాడు. ఊరు మొత్తం తిరిగితే ఒక్కడే ఒక్కడ కనపడ్డాడు. ఆ ఒక్కడిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి రాజు ముందు నిలవబెట్టి ఇదిగో
ఈ చెప్పు తెగిపోయింది, దీన్ని నువ్వు కట్టాలంటే ఆ కొడతానని త్వర త్వరగా కుట్టేశాడు. కుట్టిన తర్వాత రాజు ఆ పనికి మెచ్చుకొని నీకేం కావాలో చెప్పు అని ఆ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తిని అడిగాడు. ఈ చెప్పులు కుట్టే వ్యక్తి ఆలోచన చేసుకొని, తక్కువ అడిగితే నన్ను హేళనగా చూస్తాడేమో, ఎక్కువ అడిగితే నీకు ఇంత దురుద్దేశం ఉందని రాజు కోపపడతాడని ఈ చెప్పులు కుట్టేవాడు అన్నాడంట. అయ్యా నీ ఇష్టము, నీకు ఏది తోస్తే అది నాకు ఇవ్వు అని అన్నాడంట. ఈ రాజు ఇప్పుడు తికమక పడిపోయాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడు, నేను ఒకవేళ గనక తక్కువది ఇస్తే రాజు పీనాసివాడు, తక్కువ ఇచ్చాడు అని అనుకుంటాడు. కనుక ఈ వ్యక్తికి నా యొక్క ఘనతను నేను చూపించాలి అని ఆ రాజు ఏం చేశాడనంటే, తన మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మంత్రి, ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి నా ఆస్తిలో 2 ఎకరాల భూమి అతనికి ఇవ్వు అని అన్నాడంట. చూడండి, దేవుని కూడా మనం ఎన్నో అడిగి ఆయన ఇచ్చేవి పోగొట్టుకుంటూ ఉండాం. దేవుడు ఎవరికైనా కానీ, ఏ వ్యక్తికైనా కానీ ఆయన సమృద్ధిగా ఇవ్వడానికే ఇష్టపడతాడు. ఆయన కొలత లేని దీవెనలు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. మనమే అది కావాలి ఇది కావాలి అని కొన్నిటిని మాత్రమే అందుకుంటూ ఉన్నాం. చూడండి, ఆదాము అడగలేదు నాకు కావాలి ప్రభువా అని, కానీ దేవుడే గ్రహించి ఉన్నాడు ఎవరికి ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుక ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనకి ఏది అవసరమో, ఏది కావాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. కనుక మనకు అందించువారై ఉన్నారు. కనుక నీ చిత్తము ప్రభువా, నీ చిత్తమైతే ఇది జరిగించు అని మనం ప్రార్థించవలసిన వారమైనాం. ఆదాములో నుంచి ఏ రీతిగా అవ్వము బయటికి వచ్చిందో, అలాగనే క్రీస్తులో నుంచి క్రైస్తవ సంఘము వచ్చింది. క్రీస్తు ప్రక్కలో నుంచి క్రైస్తవ సంఘము ఏర్పడింది. కనుక ఆదాములోనే అవ్వమ్మ ఇమిడ్చబడి ఉన్నట్లు క్రీస్తులోనే క్రైస్తవ సంఘము ఇమిడ్చబడి ఉన్నది. కనుక ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయము ఎందుకొరకు అనంటే, సంఘమును స్థిరపరచడానికి, సంఘమును ఏర్పరచడానికి, సంఘమును మేఘమెక్కించడానికి ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయము కనబడుతూ ఉన్నది. ఆ ప్రక్కలో ఉన్నటువంటి గాయమును బట్టి నీరు వచ్చింది, రక్తము కూడా వచ్చింది. అది చివరి రక్తము, చివరి నీరయ్యున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు తన చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చాడు. దేవునికి ఎంత ప్రేమో చూడండి. దేవా, నీవిది చెయ్యట్లేదు, నీకు నా మీద ప్రేమ లేదు ప్రభువా, ఇది నాకు ఇవ్వట్లేదు, నీకు నా మీద ప్రేమ లేదని దేవుణ్ణి మనము అపార్థము చేసుకుంటున్నామేమో. అందుకే మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు కదా, ప్రార్థనల కించినను ప్రార్థన వినకుండినను వ్యర్థంబైపోయినను అర్థముగాకుండినను సార్థకపరచుముగాని పార్థము చేయుట హాని గానా చేసి కొనరాదు, ఆ పార్థము చేసి కొనరాదు, దేవుని నా పార్థము చేసి కొనరాదు, పరిశుద్ధున పార్థము చేసి కొనరాదు. దేవుడు ఇవ్వడం లేదని, దేవుడు నెరవేర్చడం లేదని, ఆలస్యమవుతుందని దేవుణ్ణి నీవు అపార్థం చేసుకుంటున్నావు. దేవుణ్ణి నీవు అపార్థం చేసుకోవద్దు. ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రీతిగా నీకు సహాయం చేయగలడు. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయ్యుండని పేతురు గారు సెలవిచ్చినట్లు దేవుడు దీవించు సమయము ఆసన్నమైపోతుంది. భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నీవు కృంగిపోవద్దు, నీవు భయపడవద్దు. ఆదాము నాకు ఏది అవసరమో ఎరిగినటువంటి దేవుడు, నీకేది కావాలో దేవుడికి తెలియదా, నీకేది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో దేవునికి తెలియదా,
చిన్నపిల్లలకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తల్లిదండ్రులకు ఎలాగైతే తెలుసో పరమతండ్రి అన్నీ కూడా ఎరిగిన వారై ఉన్నారు. ఆయనకు తెలుసు ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలో ఏ సమయాన్ని ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో దేవునికి సమస్తము తెలుసు. కనుక ఆయన ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూడవలసిన వారమైనా ఆయన ఇచ్చేంత వరకు కూడా భక్తితో ఎదురు చూడవలసిన వారమైనా విశ్వాసముతో ఎదురు చూడవలసిన వారమైనా ఆయన ప్రక్కలో నుంచి వచ్చిన రక్తమును బట్టి క్రైస్తవ సంఘమును ఆయన కొనుక్కొని ఉన్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చూస్తాము కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నారు, నా రక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నేను నా రక్తముతో నిన్ను సంపాదించుకున్నాను, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను దీవిస్తానని ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాటను మనం మర్చిపోకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన అందరినీ ప్రేమించి వారై ఉన్నారు. లోకములో ఉన్న మానవులందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ కొరకు నా కొరకు భూమి మీద ఉన్న మానవులందరి కొరకు తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా కాచి ఉన్నారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:32 గనక చూస్తే తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయనటువంటి ఆ తండ్రి మనం అడిగితే ఎందుకు ఇవ్వడు అని అన్నాడు. సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు కదా, మరి మనము ప్రార్థన చేస్తే ఎందుకు నెరవేరదు? నెరవేరుతుంది. దేవుడు నెరవేర్చు వారై ఉన్నారు. నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చునంత తెలుసున మనం ప్రార్థించిన వెంటనే దేవుడు ప్రతిఫలం ఇచ్చేవారై ఉన్నారు. భయపడొద్దు, బాధపడొద్దు. ప్రభు గాయములలో స్వస్థత ఉంది, ప్రభు గాయములలో దీవెన ఉంది, ప్రభు గాయములలో ఆశీర్వాదము కనబడుతున్నది. కనుక ఇక్కడ కనుక చూస్తే ప్రభు ప్రక్కలో పొడిచినటువంటి సైనికునికి కండ్లు సరిగ్గా కనపడవంట. ఆ యొక్క రక్తము ఎప్పుడైతే అతని శిరస్సు మీద పడిందో అతనికి కంటి చూపు స్పష్టముగా కనబడిందని ఒక గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆయన గాయములలో స్వస్థత ఉంది. ఒకవేళ స్వస్థత లేదని నీవు బాధపడుతున్నావేమో, అనారోగ్యం ఉందని, నీకు అప్పుబాధలు ఉన్నాయని, కష్టములు వస్తున్నాయని నీవు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, బాధపడద్దు. సంతోషంగా ఉండు. దేవుని వైపు చూస్తూ సంతోషముగా ముందుకు కొనసాగి వెళ్ళగలిగిన స్థితి ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మనకి ఏది అవసరమో దానిని సమృద్ధిగా అందించి సమృద్ధి అయిన దీవెనలతో నింపి మహిమ పొంది మేఘమెక్కించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి నాయన. అయ్యా నా తండ్రి, మాకు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు కనుక నీ చిత్తమును నీవే జరిగించుకరమని ప్రభా, నీ గాయములలో నుంచి ఏర్పడినటువంటి ఈ సంఘమును నాయన పెళ్లి కుమార్తెగా నీవే తయారు చేసి నీవు నాయన రెండో మారు వచ్చినప్పుడు నాయన మమ్మల్ని అందరినీ నా తండ్రి ఆకర్షించుకొనమని మేఘమెక్కించుకొనమని తండ్రి వేడుకొనుచున్నాం. ఈ లోకములో అయ్యా నా తండ్రి ఇది లేదు అది లేదని నాయన మేము బాధపడక, అయ్యా నా తండ్రి మాకు శ్రమలు పెరుగుతున్నాయని ప్రభా నీకు దూరం అయిపోక నా తండ్రి నిన్ను అంటిపెట్టుకొని ఉండే స్థితిని నాయన మా అందరికీ దయచేయమని, నీవు నా తండ్రి సమస్త జీవరాశులను నీవు పోషించుచున్నావు, మానవులమైన మమ్ములను కూడా అయా భూమి మీద ఉన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా ప్రభా నీవే పోషించమని బలపరచమని నా తండ్రి. అయ్యా నాయన ఈ యొక్క నా తండ్రి పునరుద్ధాన పండుగ దినాలలో ఉన్నటువంటి నాయన మా అందరికీ నీ పునరుద్ధాన శక్తిని నాయన మా అందరి మీద కుమ్మరింప చేయమని, మీరే మహిమ పొందుకరమని మేఘమెక్కించమని పునరుద్ధానుడై ఉన్న యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ తన యొక్క నన్న సాహసం కాపుదల నడిపింపు, వాక్యం విన్న బిడ్డలెల్లరికను ఆయన కృప కాపుదల క్షేమం ఆరోగ్యము సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందన మరణాతలు. గాడ్ బ్లెస్ యూ. ఈ రీతిగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట